అన్న పుష్కరం స్వామీజీ వచ్చి ఈ ముచ్చట చెప్పంగానే మారుస్తారట ఇక ఫ్యామిలీ పార్టీనా డ్రగ్స్ పార్టీనా నీకు డ్రగ్స్ ఎవరిచ్చారు పార్టీలు అసలు ఎవరెవరు పాల్గొన్నారు విజయ్ మధురిని విచారించిన పోలీసులు నిన్న విజయ్ మధురి మోకిల పోలీస్ ఎదుట హాజరైండు ముందొచ్చాయన ఆయన అడ్వకేట్ అంట వెనకాల విజయ్ మధురి ఆయనే అబ్బా పాపం అమాయకుని పట్టుకొచ్చి తనే లోపలేస్తారు పోలీస్ స్టేషన్ల అమాయకుని పట్టుకొస్తున్నారు మీరు పోలీసులు మోకిలా పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన హాజరైన తర్వాత ఉచ్చారించారట నీకు వచ్చింది డ్రగ్స్ ఆ పార్టీలో ఇంకెవరైనా డ్రగ్స్ తీసుకున్నారా డ్రగ్స్ని ఎక్కడ వేది ఎక్కడ ఎట్లా తీసుకొచ్చిర్రు మాజీ మంత్రి కేటీఆర్ భావమర్ది రాజ్పాకాల స్నేహితుడు విజయ్ మధురి బుధవారం నాడు మోకిలా పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు తన లాయర్లను వెంట పెట్టుకొని వచ్చారాయన రాజ్పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఆయన నిందితుడు ఏ ఉన్నారు నాలుగు గంటల పాటుగా విజయ్ మధ్యూరిని పోలీసులు విచారించారు పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చా ఎవరు సరఫరా చేశారనే పార్టీలో ఇంకెవరైనా పాల్గొన్నారా అది ఫ్యామిలీ పార్టీనా డ్రగ్స్ అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు రాజ్పాకాల వాంగ్ మూలం ఆధారంగాను విజయ్ ని పోలీసులు ప్రశ్నించారు ఈ కేసులో ఏ వన్ గా రాజ్పాకాల గా విజయ్ మద్దూరి ఏ గా ఫామ్ హౌస్ మేనేజర్ కార్తిక్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు జన్వాడ ఫార్మ్ హౌస్ పై ఇటీవల సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు ఈ విషయం తెలిసిందే ఇక్కడి రిజర్వ్ కాలనీ ఫామ్ హౌస్ యజమాని రాజ్పాకాల రాత్రి పాటి నిర్వహించారు తనిఖీలు చేపట్టిన పోలీసు ఇరవై ఒక్క మంది పురుషులు పద్నాలుగు మంది మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు ముప్పై ఐదు మందితో నిర్వాహకుల మద్యం పార్టీ నిర్వహించారు దీంతో డ్రగ్ టెస్ట్ నిర్వహించారు రాజ్ పాకాల స్నేహితులు విజయ్ మధురి కొక్కని తీసుకున్నట్టుగా నిర్ధారించారు డ్రగ్స్ తీసుకుంటారు మొత్తం వాళ్ళ పార్టీలకు వస్తారా మా పార్టీలకి అయితే రారు తెలంగాణలో మా ఇండ్లలో జర తాగితే ముక్క ఉంటుందేమో కానీ ఈ డ్రగ్స్ తీసుకున్నాడు లేకపోతే ఈ కొక్కాయిలు గిక్కన్లు ముఖ్యంగా దీపావళికి మొన్న మా ఇండ్లల్లో అయితే తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన బిడ్డలైతే మొత్తం కేదారేశ్వర స్వామిని వ్రతం నోము నోచుకున్నారు లక్ష్మి పూజ చేసుకున్నారు ఆ తర్వాత బొమ్మల కొలువు పెట్టుకున్నారు కానీ మాకు ఈ దావత్లు అయితే లేవు దీపావళి పార్టీ అని చెప్పి దావత్ ఇచ్చిందట మంచి మంచి లిక్కర్ బాటిల్ పట్టుకొచ్చి ఇంకా గతంలో చాలామంది డిమాండ్ చేశారు అది ఇంకా పోలీసులు నెరవేరుస్తలేరు కానీ అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయమని చెప్పడు ఎందుకని అంటున్నా అంటే వీళ్ళు డైరెక్ట్గా దీపావళి పార్టీ అని చెప్పి మందు పార్టీ పెట్టినారంటే బలవంతంగానే సరే పాపం వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఎంత ఏమో వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఎంత ఏమో ఎందుకంటున్నా అంటే ఇటువంటిలో పట్టుకొచ్చి డ్రగ్స్ పార్టీ పెట్టి తర్వాత అక్కడ లిక్కర్ పార్టీ పెట్టి దీపావళి పార్టీ అని చెప్పి చెప్పుడు కానీ లేదు అని అనుకుంటే ఆడబిడ్డలకు కూడా నిజంగానే వీళ్ళే బలవంతంగా ఏం కాదు పర్వాలేదు బాగుంటుందని చెప్పి అలవాటు చేసినా అలవాటు చేస్తారు కావచ్చు పాప మా ఆడబిడ్డలు ఎంత బాధపడ్డారో మాకు మీ పట్ల చాలా కన్సర్న్ ఉన్నది సో వాళ్ళు ఎవరైనా బయటికి చెప్పలేకపోయినా ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు టెస్ట్ చేయండి ఒకసారి పోతే పోయింది ఏం లేదు టెస్ట్ అండ్ నథింగ్ డజెంట్ మ్యాటర్ అది అక్కడ పాల్గొండలు ఇంకెవరైనా ఉన్నారో ఆ పాల్గొన్న దాంట్లో పురుషులైనా ఇంకెవరైనా కూడా ఆ ఎవరు జాన్సన్ నాయక్ కూడా ఒక పాల్గొన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆయన టెస్ట్ చేసారో లేదా కానాపూర్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కేటీఆర్ దోస్తు జాన్సన్ నాయకు జాన్సన్ నాయకుడు ఒకసారి టెస్ట్ చేయది ఏమైనా ఉన్నది కథ ఏంది అనేది